వీరయ్య అభిమానులతో బాబీ సీక్రెట్ మీటింగ్స్ ఏంటో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న వాల్దేరు వీరయ్య రిలీజ్ సమయం దగ్గర పడుతుందన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ అంచనాల మధ్య వీరయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రచార పరంగా మునుపటిలా ఎలాంటి తప్పిదాలు దొరలకుండా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే లీగల్ సింగిల్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మరిన్ని ప్రచార చిత్రాలు రిలీజ్ చేసినా ఒక్కసారిగా భారీ హైప్ తీసుకురావాలని ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ ప్రచారంలో భాగంగా తనదైన స్ట్రాటజీని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. చిరంజీవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన ప్రచార పరంగా బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది పూర్తి రహస్య సమావేశంలా కనిపిస్తుంది. మీడియాకు ఎలాంటి ఆహ్వానం లేకుండా తమలో తామే రహస్యంగా మంతనాలు చేసుకున్నట్లు తెలుస్తుంది. థియేటర్లు బెనిఫిట్ షోల గురించి ఆ సమావేశంలో చర్చకొచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో చిరంజీవి ఏకంగా 10 రోజుల పాటు భారీ వర్షంలో బోట్ సన్నివేశంలో పాల్గొన్నారట. ఎముకలు కొరికే చలిలో చిరు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంతో కమిట్మెంట్ తో ఆ సన్నివేశాలు పూర్తి చేయడంలో సహకరించారన్నారు. డూప్ తో చేద్దామన్న చిరంజీవి ఎలాంటి డూప్ అవసరం లేదని, సినిమాలో సీన్ ముఖ్యమా కాదా అన్నది పక్కన పెట్టి సీన్ పేపర్లో ఉన్నది ఉన్నట్లుగా యథావిధిగా చేద్దామని, ఆ తర్వాత ఫైనల్ కట్లో అన్ని చూసుకుందామని రంగంలోకి దిగారట. చిరంజీవి అభిమానులు చిరుని ఎలా అయితే తెరపై చూడాలనుకుంటున్నారో అంతకు రెండింతలు సినిమా, అందులో చిరంజీవి పాత్ర ఉంటుందని బాబీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో జోషిని నింపుతున్నాయి. వీరయ్యనా మజాకనా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మా ఊరమ్మాస్ వీరయ్యని థియేటర్లో వీక్షించడానికి ఎదురు చూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు.